హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, హువావే బ్రాండ్ని అమెరికా గవర్నమెంట్ బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అసలు ఈ బ్యాన్ ఎందుకు జరిగింది, ఈ బ్యాన్ వలన హువావే ఎలా నష్టపోనుంది, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని మీద ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ష్యూర్గా నచ్చుతుంది. ఫ్రెండ్స్, హువావే చూసుకున్నట్లయితే చైనాకు సంబంధించిన బ్రాండ్. ఇది చైనా గవర్నమెంట్కి చాలా క్లోజ్గా ఉంటుంది. ఇది మనకు వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది మనకు స్మార్ట్ ఫోన్స్, డేటా కార్డ్స్, రోటర్స్ వంటి చాలా ప్రోడక్ట్స్ని అయితే ఇది తయారు చేస్తుంటుంది. ఇంకా వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే శాంసంగ్ తర్వాత ఈ హువావేనే ఎక్కువ స్మార్ట్ ఫోన్ అయితే అమ్ముతూ ఉంటుంది. నిజంగా హువావే చాలా పెద్ద బ్రాండ్ అని చెప్పొచ్చు. ఈ హువావే కంపెనీని అమెరికన్ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేసింది అని ఇప్పుడు చూద్దాం. ఈ హువావే బ్రాండ్ మీద అమెరికన్ గవర్నమెంట్కి అయితే నమ్మకం లేదు. ఎందుకంటే హువావే బ్రాండ్ అమెరికన్ ఆఫీసర్స్ యొక్క డేటాని మరియు అమెరికన్ ప్రజల యొక్క డేటాని చైనా గవర్నమెంట్కి ఇస్తోందని అమెరికా ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఈ బ్యాన్ ఏ విధంగా ఉంటుంది అంటే అమెరికాకు చెందిన ఏ కంపెనీతోనూ హువావే అయితే ఒప్పందాలు మరియు బిజినెస్లు అయితే చేయకూడదు అని అమెరికా గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ పాస్ చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే హువావే మనకు స్మార్ట్ ఫోన్స్ని అయితే తయారు చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ తయారు చేయడానికి హువావేకి చాలా రకాల స్పేర్ పార్ట్స్ అయితే కావాలి. ఈ స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీస్ చాలా వరకు అమెరికాకి సంబంధించిన కంపెనీస్. సో ఈ స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీస్తో హువావే అయితే ఇప్పుడు బిజినెస్ అయితే చేయలేదు. సో మనకు స్మార్ట్ ఫోన్స్ తయారు చేయడంలో కూడా హువావేకి అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ కానున్నాయి. నెక్స్ట్, ఇంకా గూగుల్ నుంచి కూడా హువావేకి సర్వీసెస్ అయితే ఆగిపోయి ఉన్నాయి. హువావే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్ చూసుకున్నట్లయితే గూగుల్ డెవలప్ చేస్తూ ఉంటుంది. గూగుల్ చూసుకున్నట్లయితే అమెరికాకు చెందిన కంపెనీ. సో హువావేకి గూగుల్కి సంబంధించిన సర్వీసెస్ కూడా ఆగిపోయి ఉన్నాయి. కానీ గూగుల్ చూసుకున్నట్లయితే హువావేకి 90 రోజుల టైం అయితే ఇచ్చింది. ఈ 90 రోజుల్లో వీళ్ళు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ తీసుకురావచ్చు, ఇంకా వీళ్ళ మొబైల్కి అప్డేట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ 90 రోజుల గడువు ముగిసిపోయాక వీళ్ళు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ని అయితే తీసుకురాలేరు, ఇంకా అప్డేట్స్ కూడా ఇవ్వలేరు. హువావే ఇప్పటికే తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ అయితే వర్క్ చేస్తుంది. కానీ వీళ్ళు ఫ్యూచర్లో అయితే అప్డేట్స్ అయితే ఇవ్వలేరు. ఇది హువావే మీద పెద్ద ఎఫెక్ట్ అయితే పడనుంది. సో వీళ్ళు 3 నెలలకు ముందే యూఎస్ఏ గవర్నమెంట్తో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం బెటర్. ఇంకా హువావే చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఓన్గా ఒక ఓఎస్ని డెవలప్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఓఎస్ చాలా ఫేమస్ ఓఎస్. ఈ ఓఎస్ని తట్టుకోలేక చాలా ఓఎస్లు అయితే కనుమరుగైపోయాయి. అందులో చూసుకున్నట్లయితే బ్లాక్బెర్రీ ఓఎస్, మైక్రోసాఫ్ట్ ఓఎస్లు ఉన్నాయి. ఇలాంటి టైంలో హువావే ఒక కొత్త ఓఎస్ని తీసుకొచ్చి ఆండ్రాయిడ్ని తట్టుకొని నిలబడడం అయితే చాలా కష్టమని చెప్పొచ్చు. ఇంకా హువావేకి చూసుకున్నట్లయితే ఇంకో ప్రమాదం అయితే ముంచుకొస్తుంది. హువావే వల్ల స్మార్ట్ ఫోన్స్లో మీడియాటెక్ కానీ స్నాప్డ్రాగన్ కానీ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయదు. వీళ్ళు సొంతంగా డెవలప్ చేసుకున్న కిరీన్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తుంది. ఈ కిరీన్ ప్రాసెసర్ లోపల చూసుకున్నట్లయితే ఆమ్కు సంబంధించిన కోర్స్ అయితే యూజ్ చేస్తారు. ఆమ్ అనేది ఒక యూకేకి సంబంధించిన కంపెనీ. ఇప్పుడు ఈ ఆమ్ కంపెనీ కూడా హువావేకి సర్వీసెస్ని అయితే ఆపేస్తామని చెప్తుంది. ఇదే కనుక జరిగితే హువావే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా హువావే కంపెనీ కళ్ళు తెరిచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ వీళ్ళు ప్రాబ్లమ్ కనుక సాల్వ్ చేసుకోకపోతే వీళ్ళు ఊహించలేనంత నష్టాలను అయితే హువావే చూడాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీరు హువావే ఎందుకు బ్యాన్ అయ్యింది, బ్యాన్ అవడం వల్ల ఇది ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. హువావే మీద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.